హాయ్ ఫ్రెండ్స్, మాస్క్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వెబ్ఎక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఫ్రీ వెబ్ఎక్స్ చూసుకున్నట్లయితే మనం ఏ విధంగా డైరెక్ట్గా ఫ్రీ వెబ్ఎక్స్ అని ఇచ్చి క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా డైరెక్ట్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా వెబ్ఎక్స్ 64 బిట్ 32 బిట్ ఉంది. 64 బిట్ మీద క్లిక్ చేసినట్లయితే 64 బిట్ డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. సో ఈ వెబ్ఎక్స్ అనేది సో డౌన్లోడ్ చేసిన తర్వాత క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇన్స్టాలేషన్ జస్ట్ నెక్స్ట్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఫైల్ కాపీయింగ్ అనేది జరుగుతుంది ఇన్స్టాలేషన్లో. సో ఈ విధంగా మనం వెబ్ఎక్స్ అనేది మీటింగ్స్కి ఉపయోగించడం జరుగుతుందన్నమాట. సో ఫైల్ కాపీయింగ్ ఈ విధంగా అవుతుంది. సో ఈ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఐకాన్ అనేది డెస్క్టాప్ మీద వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనం ఐకాన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం మీటింగ్ సంబంధించినటువంటి ఈమెయిల్ కానీ అదేవిధంగా నేమ్ అనేది ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనకి లాగిన్ మీటింగ్లో పాల్గొనవచ్చు అనమాట. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.